ఇక ఈ గేమ్లో భాగంగా సోహైల్ అఖిల్తో గొడవ పెట్టుకున్నాడు. నువ్వు నన్ను లేపొచ్చు కదా అని అఖిల్ మీద సీరియస్ అయ్యాడు సోహైల్. దానికి రెస్పాండ్ అయిన అఖిల్, నీకు ఒక్కడికే గేమ్ మీద అంత ప్రేమ ఉందా, మాకు లేదా, అంత ఉంటే నువ్వు అసలు పడుకోకుండా ఉండాల్సిందంటూ పంచు వేశాడు. సోహైల్ తర్వాత మహబూబ్ కూడా ఎక్కువగా రియాక్ట్ అయినట్లు కనిపించింది. ఇక మోనాల్ ఈ మధ్య తగ్గించిన ఏడుపు ఈ టాస్క్లో తిరిగి చూపించింది. లోపల దివి చక్కగా గంగవ తినిపించే భోజనం తింటూనే ఉంది. చాలా టైం గొడవ తర్వాత పింక్ టీంను లోపలికి అనుమతించారు రోబో టీం. ఈ టైంలో డోర్ ఓపెన్ కాకపోవడంతో బిగ్ బాస్ డోర్ తెరిచేలా చేశాడు. లోపలికి వచ్చిన పింక్ టీం దివికి నీకేం కాలేదు కదా అని అడిగారు. దివి నాకేం అవ్వలేదు, జస్ట్ కాసేపు పట్టుకున్నారని చెప్పింది. అందుకు నోయల్, నువ్వు అరిచావు కదా, నా గుండె పగిలింది అని దివితో చెప్పాడు. లోపలికి వచ్చిన పింక్ టీంలోని అఖిల్, మహబూబ్, అభిజిత్ ను ఎంత బాగా నమ్మించావు బ్రో, నువ్వు బాత్రూంకు పంపిస్తావని చెప్పి లోపలే పట్టేసుకుంటారా అని అడిగారు. అంతకు ముందు డోర్ దగ్గర డిస్కషన్లో అభిజిత్ నోయల్తో మాట్లాడుతూ, నేను గేమ్ ఆడాలనుకున్నా అంతే, అంతేగాని నాకు దివి విషయంలో వేరే ఉద్దేశం లేదు, గేమ్లో భాగంగా అలా చేశానని చెప్పాడు. లోపలికి వచ్చిన దివి ఏమాత్రం వ్యతిరేకత చూపించకుండా హాయిగా రోబో టీంతో కలవడం కూడా పింక్ టీంలో కొందరికి నచ్చలేదు. కానీ దివి ఇందుకు ఆన్సర్ చెబుతూ, నన్ను గట్టిగా పట్టుకున్నారు, నేనేం చేయలేకపోయానంది. సోహైల్ అండ్ హర్యానా మధ్య కూడా బాగా వాగ్యుద్ధం జరిగింది. మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా, ఆమెను గట్టిగా పట్టుకొని ఛార్జింగ్ పెట్టుకున్నారు, మీరు అడిగి పెట్టించుకోవాలి కానీ అలా చేయడం మ్యాన్ హ్యాండిలింగ్ కాదా అంటూ అరిచేశారు. అది మా గేమ్లో భాగం, గేమ్ ముందుకు వెళ్ళాలంటే తప్పదు అంటూ వాళ్ళు సమాధానం ఇచ్చారు. మరి ఈ ఆట ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా ఛానల్ టు ఫిల్మ్ జల్సా.